అందరికి శనాతులు ఎప్పటి లెక్కనే ఇయ్యాలో కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినోళ్ళ చూద్దాం పారి కేటీ రామారావు సార్ కు కుర్చీని తయారు చేస్తున్నట్టే ఉన్నారు కానీ మెల్లమెల్లగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక అడిగిన కాడ అడగని కాడ ఆఖరు ఉన్న కాడ ఆఖరు లేని కాడ అన్ని జాలలో ఈ ముచ్చట్ని నొక్కి వలుకుతున్నారు మరి రామారావు సార్ కి ఏం తక్కువ ముఖ్యమంత్రి అయితే కానీ అన్ని అర్హతలు ఉన్నాయని ఒకలవాటకు ఒకరు చెప్తున్నారు మన దేశంలో పేరుకే ప్రజాస్వామ్యం నడుతున్నదని అంటున్నారు కొంతమంది జనం ఇక వెనుకట రాజుల కాలంలో రాజుకు శాత కాకుండా అయ్యేటకు రాజు కొడుకును రాజుని చేసేటోడు ఇక మన దేశంలో కూడా గట్లనే ఉన్నది కానుల్లా కేటీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు అని అంటున్నారు కానీ ఎప్పుడు అవుతాడో ఆయన అయితే వాళ్ళు చెప్తలేరు ఇక మంచి దినం గురించి రకరకాలుగా ఆలోచనలు చేస్తుర్రట మరి ఏడాది ఏప్రిల్ దాకా మంచి దినాలు లేవా ఎట్లనో ఏమో పోర్రి కానీ మేఘమావాసంలో రెండు మూడు రోజులు మంచి రోజులు ఉన్నట్టున్నాయి కానుల్లా ఇక మరి అన్న అయితే తయారైనాయట ఒక కేసీఆర్ సార్ నుంచి ఎప్పుడే ఆలస్యం అని అంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు అగ్రరాజ్యానికి 46వ అధ్యక్షుడు జో బైడెన్కి ఇయ్యాలనే పట్టాభిషేకం చేశారు ఇక నాలుగేళ్ల అరాచక పాలనను తొలగించుడు ఒక ఎత్తు అయితే ఇంకిన్ని సవాళ్లు మాట్లాడించుడు మరొక ఎత్తు అయింది ఇక ట్రంప్ సార్ కంపు ముచ్చట్లు అగ్రరాజ్యం ప్రజలు కినబడకుండా అయితే అన్నట్టు ఇక మరి వెనకట రెండు సార్లు ఉపాధ్యక్షునిగా పనిచేసిన అనుభవం అయితే జో బైడెన్ కున్నది మరి అగ్రరాజ్యం ప్రజలు ఆశించిన ఊరట చూపించడం మరి ఏం సంగతో చూడాలి బైడెన్ ఎన్నో అరాచక రాజకీయాల నడుమ అమెరికా 46వ అధ్యక్షునిగా జో బైడెన్ ఇవాళ ప్రమాణం చేసిండులా ఇక నవంబర్లో జరిగిన అధ్యక్షుని ఎన్నికలలో ఆఖరి దాకా అంగీకరించకుండా ఆఖరికి దేశ ప్రజాస్వామ్య సౌధం మీదనే అనుచరులతోని పురిగొల్పి రెండు మాటల అపశంసనాన్ని మూట కట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ స్థానంలో బైడెన్ ఇవాళ పగ్గాలు పట్టుకున్నాడు ఇక గదే క్యాపిటల్ బంగ్లా మెట్ల మీద ఉందటనే ప్రమాణం చేసిండు అడవిలో పెళ్లి వయసు గిని దినాలు 18 ఏళ్ళు నిండి ఉండాలని సర్కార్ వాళ్ళు చెప్పారు ఏ మరి ఇప్పుడు 18కి వెళ్ళి 21 పెంచాలని సర్కార్ వాళ్ళు ఆలోచన చేస్తారు సర్కార్ వాళ్ళు ఎన్ని తీర్లు చెప్పినా ఆడాడి ఇంకా చిన్నతన అన్నే లగ్గాలి చెప్తుంటారు ఈ అక్కడక్కడ అధికారులు పోయి వాళ్ళని అన్ని రకాలుగా ఆలోచనలు చెప్పి పెళ్ళిళ్ళు ఆపించినా కూడా కొన్ని కొన్ని జాగాలల్లో ఇంకా కూడా అయితేనే ఉన్నాయి మరి ఇప్పుడు 18 ఏళ్ళు ఉన్న పెళ్లి వయసును 21 ఏళ్ళకు పెంచేటందుకు సెంట్రల్ సర్కార్ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ సర్కార్కు సిఫార్సు ఇచ్చింది మరి గట్లెందుకు పెంచారు అంటే తొలుసూరు కాన్పు 21 ఏళ్ళు ఉండాలని టాస్క్ ఫోర్స్ అధికారులు సిఫార్సు చేసినట్టు చెప్తున్నారు కరోనా టీకాల వ్యాక్సినేషన్ మీద ఎవరు భయపడకుర్రి ఆరోగ్య కార్యకర్తలు టీకాలనే ఎంచుకోవాలి ఇక కరోనా యోధులంతా ఏ మాత్రం ఎందుకోకుండా టీకాలను ఎంచుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ సార్ అంటుర్రు ఇక టీకాల భద్రత మీద వస్తున్న తప్పుడు పుకార్లను ఎవరు పట్టించుకోకుండా టీకాలు వేసుకున్న తనకు ముందడికి రావాలని నర్సులను డాక్టర్లను ఆరోగ్య కార్యకర్తలకు చెప్తుండు నిన్న కేంద్ర ఆరోగ్యం శాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ముచ్చట్లు మాట్లాడిండుల్లా ఎంతో తిప్పలవాడి తయారు చేసిన కరోనా టీకాలను డాక్టర్లు నర్సులు వేసుకోకపోవడం చాలా బాధాకరం అని సార్ కూడా మస్తు బాధపడ్డాడు ఇక కరోనా పాడు రోగం పాడుగాను ఇంకా ముందట ముందట ఏ మలుపు తీసుకుంటుందోనని తెలియని పరిస్థితులు ఉన్నాయని దయచేసి టీకాలు వేసుకోవాలని అని కోరిండు అయినా కానీ సారు వేరే వేరే దేశాలలో అధ్యక్షులు ప్రధానమంత్రులు టీకాలు వేసుకొని మేము వేసుకున్నాం ఏం కాదు మీరు వేసుకోర్రు అని మతిచ్చారు కానీ మన తడా పరిస్థితి లేదా ఎట్లనో ఏమో అని ఆడాడ జనం ఇంకా కూడా భయపడుతూనే ఉన్నారు సారు और अगर आपने अभी देखा तो 0.18 तो सारा AFI है और उसमें सीरियस वाला तो ना के ही बराबर है ये भी आपने देखा वो 0.002 जिसके लिए अस्पताल जाना पड़ता है तो कोई डाउट नहीं है कि जिन प्लेटफॉर्म्स पे ये दो वैक्सीन बने हैं आई थिंक दैट हैज़ बिकम वेरी क्लियर टू मी एज वेल इन पर्टिकुलर व्हेन यू लुक बैक नाउ दीज टू प्लेटफॉर्म इन कंसल्टेशन विद द स्टेट गवर्नमेंट and was shared at the highest level with the state leadership, then those of us who are fortunate to be listed to be receiving vaccination, please, we should not refuse. ఇగుంటా మరి ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి ఇరే మళ్ళీ ఇదే అలాగే ఇంకి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా చూస్తూనే ఉండరు టీఎస్ 24 న్యూస్.